ఇన్ఛార్జ్ రవీంద్రన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అన్నా, మేము 35 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నా, 30 సంవత్సరాల సంది చూస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డితే ఇక్కడ పెద్దం ఎవరిది కాదు. ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే పుట్టూరి పరవానికి ఏర్పాటు ఇదే రాజకీయం నడిచిందన్న. 35 సంవత్సరాల సంది చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది. మళ్ళా ఏందాకన్నా ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం, దానికి అంతం చేద్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏమని నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు, ఏ ముఖం పెట్టి వచ్చినామని నేను సూటిగా అడుగుతా ఉన్నా పోచారం శ్రీనివాస్ రెడ్డి. రవీంద్రన్న గురించి ఇవాళ ఆత్మహత్య కూడా చేసుకుంటా ఇక్కడ నుంచి రవీంద్రన్న ఇక్కడ కదలేవు ప్రసక్తి లేదు. ఇవాళ రవీంద్రన్న గురించి ఆత్మహత్య కూడా నేను సిద్ధంగా ఉన్నా. బిడ్డ పోచారం నీది మొత్తం బయటెత్తగానే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరావు. బిడ్డ నీ కొడుకులతో సహా నీ కోడలతో సహా బిడ్డ ఉష్క మాఫియా నీది. ఇవాళ నీది ఇష్క మాఫియా. నీ కేసరు నడవకొచ్చినా ఇవాళ నువ్వు ఇక్కడ వచ్చినావు బిడ్డ. రాజీ పెట్టుకో, నా మీద కేసు పెట్టుకో, కాదు ఒక్క ఎన్నిక కూడా అంటారు కాదని చెప్పి నేను మంది చేస్తా ఉన్నా. నేను ఒక మాట చెప్తున్నా, మేము కార్యకర్తల నుంచి అండను మోసినాం. ఇవాళ మాకు నీ అండగా ఉంది. ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు, మేమున్నాం, దేనికైనా అర్థరాత్రికి సిద్ధంగా ఉందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అన్న. ఇవాళ మా కార్యకర్తలకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవద్దన్న దండం పెడుతున్నా. నువ్వు ఇక్కడనే ఉండాలి, మాకు తోడుగా నువ్వే ఉన్నావు. వాళ్ళు చిక్కలు కొడుతున్నా, మేము ఆ చిన్నప్పుడు తోడుగా కొడుతున్నారు. నీదేం నడవదు బిడ్డ, నీది ఎట్లా నడుస్తుంది చూస్తాం. నీ పోచారంది ఉష్క మాఫియా.